బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తిరుమల ఆసుపత్రికి హాస్పిటల్కి చెందిన డాక్టర్ పరమేశ్వరరావు, టెక్నీషియన్ శేఖర్, బ్రోకర్లు కామరాజు, ఎలినా, శ్రీను, కొండమ్మలను అరెస్టు చేసినట్లుగా విశాఖ సిపి త్రివిక్రమ్ వర్మ తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలనే ఇముఠా టార్గెట్ చేస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆపరేషన్ చేసిన డాక్టర్లపై ఇముఠా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఇంత వేగంగా పోలీసులు ఈ కేసును ఎట్లా ఛేదించారు? అనుశ్రీ, విశాఖలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా పోలీసులు చాలా సీరియస్ ఇస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకుని కలెక్టర్ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓతో పాటు మూడు బృందాలను ఏర్పాటు చేయడం. ఈ కేసులో సిపి త్రివిక్రమ వర్మ ఈ రోజు సాయంత్రమే ఒక ప్రెస్ మీట్ పెట్టి కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం మనం సాక్షి టీవీ సినిమా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఈ ఆరుగురికి సంబంధించిన ఫొటోస్ కూడా. ఈ ఆరుగురు కూడా ఎవరు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఇందులో తిరుమల ఆసుపత్రికి సంబంధించి డాక్టర్ పరమేశ్వరరావు, టెక్నీషియన్ శేఖర్, బ్రోకర్ కామరాజు, ఎలీనా, శ్రీను, కొండమ్మలు ఉన్నట్లుగా పోలీసులు తెలియజేశారు. మన సాక్షి టీవీ సినిమా ఎక్స్క్లూజివ్ గా వాళ్ళ ఫోటో చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ ఫోటో ఎవరు దిగలేని పరిస్థితి. నేరుగా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత సాక్షి టీవీ చేతికెచ్చింది. అయితే మొత్తం కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ర్యాకెట్ కి సంబంధించి ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా అరెస్ట్ చేయాలంటే కూడా ప్రభుత్వం యాక్షన్ ఇస్తుంది చెప్పడంతో పోలీసులు ఎంతో పకడ్బందీగా కూడా ఆపరేషన్ చేపట్టి వీరిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కిడ్నీ ర్యాకెట్ లో కేవలం ఒక్క ఫిర్యాదుతోటి ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కదిలిన పరిస్థితి కనిపించింది. అదే ఈ ఆరుగురు తిరుమల ఆసుపత్రిలో ఇప్పటి వరకు వినయ్ కుమార్ను బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగానే విచారించగా వీరందరూ కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే డాక్టర్లు ఈ ఆపరేషన్ చేపట్టారో ఆ వారిని కూడా అరెస్ట్ అవకాశం కనిపించి ఇప్పటికే ఒక రెండు ప్రత్యేక బృందాలు కాకినాడలో దర్యాప్తు చేపడుతున్నాయి. కొంతమంది డాక్టర్లు పరారైనట్లుగా ముఖ్యంగా తిరుమల ఆసుపత్రికి సంబంధించి డాక్టర్ పరమేశ్వరను అరెస్ట్ చేశారు. ఈ పరమేశ్వరరావు తారాకారం నుంచి కూడా పెందుర్తిలో ఎటువంటి అనుమతులు లేకుండా శ్రీ తిరుమల ఆసుపత్రి రన్ చేసినట్లు గుర్తించారు. అందులోనే వినయ్ కుమార్ కు ఆపరేషన్ చేసినట్లుగా గుర్తించారు. అందులో అందుకే పరమేశ్వరను అరెస్ట్ చేసి సీసీఎస్ పోలీసులు విచారించగా ఇంకా ఈ కుట్ర అంతా రట్ అయింది. దీనికి సంబంధించి బ్రోకర్లు కూడా అరెస్ట్ చేశారు. మనం సాక్షి టీవీ చూస్తున్న ఆరుగురు నిందితుల పేర్లు మరొకసారి నేను చెప్తాను. ఈ ఆరుగురు పేర్లు కూడా ఒకడు డాక్టర్ పరమేశ్వరరావు, ఇతను తిరుమల ఆసుపత్రి ఎండీగా ఉన్నారు. అదేవిధంగా మరొకరు టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ శేఖర్, ఇంకొకరు బ్రోకర్ కామరాజు, ఎలీనా, శ్రీను, కొండమ్మ. వీరు ముఖ్యంగా కామరాజు, ఎలీనా, శ్రీను, కొండమ్మ వీరు కూడా సీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాంబా కాలనీలో నివాసం ఉంటారు. ఆ కాలనీలో అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా అప్పులు బారిన ఎవరు పడి ఉంటారో, ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటాయో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఈ కిడ్నీ ముఠా కూడా ర్యాకెట్ నడుస్తుంది. వారిని భయభ్రాంతులు గురిచేసి లేకపోతే వారికి అప్పులు బాగా ఎక్కువగా చేసి ఎక్కువ వడ్డీలు కూడా ఇచ్చి వారిని ర్యాకెట్ లో ఉంచినట్లుగా పోలీస్ అధికారులు గుర్తించారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ నరేష్. మనం చూస్తున్న దృశ్యాలు విశాఖలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన నిందితులకి సంబంధించిన విజువల్కి సంబంధించింది. మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఈ కేసులో తిరుమల హాస్పిటల్ డాక్టర్ పరమేశ్వరరావుతో పాటు టెక్నీషియన్ శేఖర్, బ్రోకర్లు కామరాజు, ఎలీనా, శ్రీను, కొండమ్మలు మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ సిపి వీరు అదుపులో ఉన్నట్లుగా విశాఖ సిపి త్రివిక్రమ్ వర్మ తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలనే ఈ ముఠా టార్గెట్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.